ఎస్, ఆయన సినిమా రావాలని ఎంతో మంది వెయిట్ చేస్తున్నారు ఈగర్లీ. సో డెఫినెట్గా మీ ఊరికి ఆ కిరణాలని తీసుకొచ్చి, వెలుగు తీసుకొచ్చి, సమస్య నుంచి బయటపడేసే వ్యక్తి ఎవరైనా మీ సూర్య. సో మరి ఆ వెలుగు తీసుకొచ్చే వ్యక్తిని సూర్య రోల్లో విరూపాక్ష అన్న చిత్రంతో మన అందరి ముందుకి వస్తున్న సాయి తేజ్ గారిని వేదిక మీద రాస్తుందిగా స్వాగతం, సుస్వాగతం. సో ఇక్కడికి కూడా మీరు వెలుగునే తీసుకొచ్చారు. థాంక్యూ. అక్కడే కాదు, అందరికి అరిచి చెప్పాలనుంది అదే మాట. వి ఆల్ లవ్ యూ సో మచ్. థాంక్యూ సో మచ్. అండ్ చాలా హ్యాపీగా ఉంది మిమ్మల్ని చూడడం. అందరి బ్లెస్సింగ్స్ బ్లెస్సింగ్స్ వల్ల ఇక్కడ ఉన్నాను. వెరీ థాంక్ఫుల్ ఫర్ దట్. మిమ్మల్ని చూస్తుంటే మనసుకు ఆనందాన్ని కలిగిస్తుంది. అండ్ యస్, సూర్య రోల్ గురించి అందరిలో పక్కన మీలో ఒక ఎత్తు కాదు, ఏదో మిస్సింగ్ అనిపిస్తుంది అక్కడికి ఇక్కడికి, సంథింగ్ ఏదో అదేనా కాదు, ఇంకేదో మిస్సింగ్ ఉంది, అది కూడా కాదు, ఇంకేదో మిస్ అవుతుంది. ఇది బ్యాక్ పాకెట్ లో పెట్టినట్టున్నారు, బాగా అణిగిపోయి వచ్చింది అది బయటకి. ఇది ఓన్ హెయిర్, ఇది లోన్ హెయిర్. ఓకే, లోన్ హెయిర్ ని లోపల పెట్టేయండి, ఓన్ హెయిరే బాగుంది. ప్లీజ్ కంటిన్యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియా వారికి, మీ అందరికీ చాలా థ్యాంక్స్ అండి. అండ్ అలాగే ఎంతమంది నాకు నా వెల్ విషెస్ ఉన్నారో వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. మీ అందరి ప్రేయర్సు, మీ అందరి సపోర్ట్ వల్లే ఈ సినిమా బయటకు వచ్చింది. మీ అందరు బ్లెస్సింగ్స్ వల్లే నేను ఇక్కడ స్టేజ్ మీద మళ్ళీ నుంచున్నా. సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఐ రియలీ ఐఎమ్ గ్రేట్ఫుల్ ఫర్ యువర్ బ్లెస్సింగ్స్ అండ్ లవ్. థ్యాంక్ యూ సో మచ్. 2019లో ఒక చిన్న ఆఫీస్లో ఒక కథ నరేషన్ జరిగింది.